వాట్ ఈస్ డైజెస్టివ్ ట్రాక్ట్ డాక్టర్ గారు? డైజెస్టివ్ ట్రాక్ట్ అంటే ఇప్పుడు మొత్తం మౌత్ నుంచి అనేస్ వరకు డైజెస్టివ్ ట్రాక్ట్ మొత్తం. ఓకే, ఇక్కడ మనం ఎప్పుడైతే తింటాం మొత్తం బాడీ లోపల నుంచి బయటికి వచ్చినప్పుడు వరకు అది డైజెస్టివ్ ట్రాక్ట్ అంటారు, లేదంటే ఎలిమెంటరీ కెనాల్ అంటారు. ఓకే డాక్టర్ గారు, మన నోటి ఉపయోగాలు ఏంటో చెప్తారా? చూడండి, ఇప్పుడు మన నోటి అంటే ఏమేమి వస్తాయి దాంట్లో? మన లిప్స్ వస్తాయి, అండ్ ఈ చీక్స్ వస్తాయి, పళ్ళు వస్తాయి. పళ్ళు వస్తాయి అయితే మనం మాట్లాడడానికి అది ఉపయోగం పడుతుంది. ప్లస్ ఇప్పుడు మనం ఫుడ్ చూ చేస్తే అది మొత్తం రొటేట్ అవ్వాలి కదా, మౌత్లో మిక్స్ అవ్వాలి మంచిగా, దాంట్లో హెల్ప్ చేస్తుంది, మనం మాట్లాడడానికి హెల్ప్ చేస్తుంది. మనకు ఇది ఇంతకుముందు నేను ఉమ్ము చెప్పినా కదా, అది సరిగా ప్రొడ్యూస్ అవ్వకపోతే మనం సరిగా మాట్లాడలేము, మొత్తం డ్రై అయిపోతే మాట్లాడడం కూడా కొంచెం కష్టం అయిపోతుంది మనకు. సో ఇవి నోటి ఉపయోగాలు. ఓకే డాక్టర్ గారు, వాట్ ఈస్ స్టమక్? ఇప్పుడు స్టమక్ అంటే కడుపు. మనం కడుపు నిండా తినండి అని చెప్తాం ఎవరైనా, మనం ఫంక్షన్కి పోతే కానీ పార్టీస్కి పోతే కానీ. అయితే కడుపు ఏదైతే ఉంటుంది అది యాక్చువల్గా అందరు ఇదే కడుపు అనుకుంటారు, అంటే కింద భాగం ఇది మొత్తం కడుపు అనుకుంటారు, మనం తినేది మొత్తం పోయి ఇక్కడ ఉంటుంది అనుకుంటారు. కానీ కడుపు అనేది ఇక్కడ ఉంటుంది మనకు హార్ట్ కింద. ఓకే, అది అప్రాక్సిమేట్లీ 1.5 లీటర్ to 3 లీటర్స్ వరకు స్టోర్ చేస్తుంది అనమాట, ఇంతే ఉంటుంది కడుపు. సో మనం ఎప్పుడైతే తినేసి మింగుతాం కదా, మింగేటప్పుడు ఏమవుతుంది అంటే ఈ ఫుడ్ పైప్ ఉంటుంది ఇక్కడ. ఫుడ్ పైప్ అంటే ఇట్లా పైప్ ఉంది అనుకోండి, ఇక్కడ పైన ఫుడ్ ఉన్నప్పుడు అది మెల్లగా ఇట్లా ప్రెస్ చేసుకుంటా పోతుంది దాన్ని కిందికి, ఇన్వాలంటరీ ఉంటుంది అది, మనం తెలియదు మనకు లోపల పోతుంది మనం తినేది మొత్తం అనేసి. అయితే అన్నం మనం తింటే ఎప్పుడైతే ఇక్కడ నుంచి పోతుంది మనకు లోపలికి పోతుంది కానీ మనకు అర్థం కాదు, ఇన్వాలంటరీగా అది వెళ్ళిపోతుంది. అయితే ఇక్కడ నుంచి లోపలికి పంపియనీకి కూడా ఏదైతే ఫుడ్ పైప్ ఉంది అది కంప్రెస్ అయ్యి రిలాక్స్ అవుతుంది, అంటే కాంట్రాక్ట్ అయ్యి రిలాక్స్ అవుతుంది. అట్లా ఇట్లా కాంట్రాక్ట్ రిలాక్స్ అవ్వడం వల్ల మనం ఏదైతే ఆహారం తింటామో అది లోపలికి మెల్లగా పోతుంది అన్నమాట. ఓకే, అది లోపలికి మెల్లగా పోయి మన కడుపులో పోతుంది. అయితే కడుపు ఓన్లీ డైజెషన్కి కాకుండా ఇంకా వేరే దాంట్లో కూడా హెల్ప్ఫుల్ ఉంటుంది మన బాడీకి. మనం రెడ్ బ్లడ్ సెల్స్ గురించి కూడా డిస్కస్ చేసినాం ఇంతకుముందు, దాని అది ప్రొడ్యూస్ అవ్వాలి మన బాడీలో అంటే ఎరిథ్రోపోయిటిన్ ఉండాలి మన బాడీలో కరెక్ట్ మాత్రలో. సో మన స్టమక్ ఏదైతే ఉంటుంది, మన కడుపు ఏదైతే ఉంటుంది అది ప్రొడ్యూస్ చేస్తుంది అన్నమాట, ఇది ఎరిథ్రోపోయిటిన్ ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ అదే కాకుండా ఇప్పుడు 2 గంటల నుంచి 4 గంటల వరకు మన కడుపులో ఉంటుంది ఫుడ్. సో ఏమవుతుంది ఇప్పుడు మనం ఏదైతే తింటాం, ఇప్పుడు కార్బోహైడ్రేట్స్ తింటాం, ఫర్ ఎగ్జాంపుల్ రైస్ తిన్నాం మనం, ఫ్యాట్స్ తింటాం పిజ్జాలు బర్గర్లు, ప్రోటీన్స్ తింటాం, అయితే ఇవన్నీ ఏమవుతాయంటే డైరెక్ట్గా మన బాడీ తీసుకోదన్నమాట. సో అది ఫస్ట్ బ్రేక్ డౌన్ అవ్వాలి మొత్తం. సో ఇంతకుముందు స్టార్చ్ రైస్లో ఉంటుంది, నోట్లోనే డైజెషన్ అవుతుంది అని చెప్పినాను, అట్లనే కడుపులో కూడా వేరే డైజెస్టివ్ ఎంజైమ్స్ రిలీజ్ అవుతాయి, ప్రోటీయేస్ లైపేస్ అట్లా. సో అవి రిలీజ్ అయినప్పుడు ఏదైతే ప్రోటీన్లు ఉంటాయి అది బ్రేక్ అవుతాయి. ఇప్పుడు మనం చూయింగ్ చేస్తాం, దాన్ని బ్రేక్ చేస్తున్నాం, కానీ ఇంత బ్రేక్ చేయట్లేదు ఎంత అంటే మన బాడీ దాన్ని అబ్జర్వ్ చేసేటట్టు, మొత్తం మైక్రోస్కోపిక్ లెవెల్ మీద బ్రేక్ చేయాలి దాన్ని. సో మన కడుపులో ఆహారం ఏదైతే మనం తిన్నామో అది పోయిన తర్వాత అక్కడ అది బ్రేక్ డౌన్ అవ్వాలంటే అక్కడ ఎంజైమ్స్ రిలీజ్ అవుతాయి, ప్లస్ యాసిడ్ కూడా రిలీజ్ అవుతుంది మన కడుపులో. యాసిడ్ అంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఏదైతే ఉంటుందో అది చాలా స్ట్రాంగ్ యాసిడ్. అది నార్మల్గా మన చర్మం మీద పడితే మొత్తం కాలిపోతుంది. ఇప్పుడు యాసిడ్ అటాక్స్ విక్టమ్స్ ఫేసెస్ చూస్తే మనకు తెలుస్తుంది, బట్ మన కడుపులో అది ఉంటుంది, అంత స్ట్రాంగ్ యాసిడ్ ఉంటుంది కానీ మన కడుపుకి ఏం కాదు, ఎందుకంటే ఒక లేయర్ ఉంటుంది లోపల, దాన్ని మ్యూకోజా లేయర్ అంటారు. ఆ లేయర్ ఉంటే మాత్రం మనకు ఏం కాదు, ఎవరికి అయితే ఈ లేయర్లు డిస్టర్బ్ అవుతాయి అప్పుడు వాళ్ళకు అల్సర్లు అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, ప్లస్ గ్యాస్ట్రైటిస్ అని ఒక రోగం ఉంటుంది అది అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ ఏమైపోతుంది అంటే కడుపులో ఇది బ్రేక్ డౌన్ అవుతాయి, అంటే ప్రోటీన్లు ఏవైతే ఉంటాయి అవి సింపుల్ ఫామ్ అంటే అమైనో యాసిడ్స్లో బ్రేక్ డౌన్ అవుతాయి అన్నమాట. ఫ్యాట్స్ ఏవైతే ఉంటాయి పిజ్జాలు బర్గర్ ఇవన్నీ ఫ్యాటీ ఫుడ్స్ కదా, అది ఫ్యాటీ యాసిడ్స్లో బ్రేక్ అవుతుంది. అండ్ అట్లా బ్రేక్ డౌన్ అయినాక అది స్టమక్ అన్నమాట. సో ఇది కూడా డైజెషన్లో హెల్ప్ చేస్తుంది, ఫుడ్ని బ్రేక్ డౌన్ చేయడానికి హెల్ప్ చేస్తుంది, ఆర్బీసీలు ప్రొడ్యూస్ అవ్వడానికి అది రిలీజ్ చేస్తుంది అన్నమాట. అండ్ ప్రోటీన్ మెటబాలిజం కూడా స్టమక్లో అవుతుంది మనకు. జనరలీ ఇప్పుడు
కొందరికి హార్ట్ బర్న్ ప్రాబ్లం ఉంటుంది, ఛాతీలో ఏదో మంట మంట వచ్చేటట్టు ఉంది అని చెప్తారు. అంటే ఏంటంటే ఇప్పుడు వాళ్ళ స్టమక్ లో ప్రాబ్లం ఉంటే అట్లా అవుతుంది. ప్లస్ మన బాడీలో స్ఫింక్టర్ మసల్స్ ఉంటాయి. స్ఫింక్టర్ మసల్స్ అంటే ఇప్పుడు ఫుడ్ పైప్లోకి వెళ్ళి స్టమక్ లో పోయింది కదా ఫుడ్, మళ్ళీ అది పైకి రాకుండా సీల్ అయిపోతుంది. ఓకే, మనం ఏదైతే మింగినామో అది స్టమక్ లో వెళ్ళిపోయినాక సీల్ అయిపోతుంది అన్నమాట. వామిటింగ్స్ వచ్చినప్పుడు ఎప్పుడైతే ఇప్పుడు చూడండి ఇన్ఫెక్షన్ అయింది స్టమక్ లో అయితే మనం, ప్లస్ కొందరు చాలా ఎక్కువ ఆల్కహాల్ తీసుకుంటారు ఒక్కొక్కసారి, ప్లస్ ఎవరైనా ఏమైనా పాయిజన్ తాగేసిండ్రంటే ఏమవుతుంది బాడీకి రియలైజ్ అయిపోతుంది ఏదో హార్మ్ఫుల్ ఇవి పోయినాయి మన బాడీలో అనేసి ఇది ఓపెన్ అయ్యి అది పుష్ చేసేస్తారు అనమాట దాన్ని బయటికి అట్లా. అండ్ సో వాళ్ళకి ఛాతీలో ఇట్లా బర్నింగ్ సెన్సేషన్ అవుతుంది. ఇవి స్టమక్కి సంబంధించిన ప్రాబ్లంలు ఉంటే వస్తుంది అనమాట. జీఈఆర్డి అని ఇంకో ప్రాబ్లం ఉంటుంది, గ్యాస్ట్రో ఇస్ట్రోఫేజల్ రిఫ్లక్స్ డిజీజ్. సో దీంట్లో ఏమవుతుంది అంటే ఏదైతే ఇప్పుడు మీరు అడిగారు కదా వామిటింగ్ వస్తే ఏంది వామిటింగ్ ఎట్లా వస్తుంది అనేసి, ఇప్పుడు తినేది ఇక్కడ డైజెషన్ అవుతూనే ఉంటుంది. సో అక్కడ ఏం ప్రొడ్యూస్ అవుతుంది, యాసిడ్ ప్రొడ్యూస్ అవుతుంది మొత్తం. అయితే ఆ మసల్ మొత్తం క్లోజ్ అవ్వకపోతే స్లోలీ, ఇప్పుడు యాసిడ్ వస్తే పొగ వస్తుంది కదా, యాసిడ్ పొగలు మొత్తం నోట్లోకి వస్తాయి, ఇదంతా కాలుతుంది అండ్ నోట్లో కూడా అల్సర్లు అవుతాయి దానివల్ల.